మట్టి మిశ్రమం అనేది చాలా ఇంపార్టెంట్ పోర్షన్ అండి, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనము ఏ మొక్కనైనా మనం నాటేటప్పుడు మట్టి మిశ్రమం సరిగ్గా ఉండింది అనుకోండి, మొక్కలు సక్సెస్ఫుల్గా వాటి నుంచి ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ మనకు వస్తాయన్నమాట. చాలామంది ఫెయిల్యూర్ అవడానికి కారణం కూడా మన మొక్క నుంచి నాకు ఏం ఫ్రూట్స్ రావట్లేదండి, ఫ్లవరింగ్ రావడం లేదు, మీ మొక్క నుంచి మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి అనే మాటకి ఒక పరిష్కారం అండి. నేను ఇయర్లీ 2 టైమ్స్ నేను మట్టి మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉంటాను. మొక్క తెచ్చిన ప్రతిసారి నేను మట్టి మిశ్రమాన్ని కలపనండి. ఈ ఫిబ్రవరి ఒకసారి లేదా జూలై ఆగస్టు ఈ టైం, ఈ 2 నేను మట్టి మిశ్రమాన్ని మాత్రం కలుపుకుంటూ ఉంటాను. అదే 6 మంత్స్ అంతా వాడుతూ ఉంటాను అన్నమాట. మళ్ళీ 1 మంత్ జూలైలో కానీ ఆగస్టులో కానీ ఒకసారి కలుపుకుంటాను, మళ్ళీ దాన్ని 6 మంత్స్ వాడుకుంటాను. ఈ విధమైన మట్టి మిశ్రమాన్ని మనం కలుపుకొని ఒకసారి మనం స్టాక్ పెట్టుకున్నామనుకోండి, ఏ మొక్కలు మనం తెచ్చుకున్నా కూడా వెంటనే మనం మొక్కల్ని నాటేసుకోవచ్చు. నేను సక్సెస్ఫుల్గా అన్ని రకాలైన ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ తీసుకోవడానికి కారణం నా మట్టి మిశ్రమమే అండి. ఇది 4 ఇయర్స్గా నేను చేసుకుంటున్న మట్టి మిశ్రమం అండి. ఇయర్లీ 2 టైప్స్ చేసుకుంటాను. దీనికోసం నేను ఏం చేస్తానంటే, ఇది బయో కిట్ ఉంటుంది కదండి, కేఎన్ బయోసైన్స్ వాళ్ళది, ఒక ప్యాక్ తీసుకుంటాను. ఇది చిన్న ప్యాకెట్ అండి, అన్నీ ఒక్కొక్కటి ఉంటాయి కదా, అది ప్యాకెట్ ఒకటి తీసుకుంటాను. ఇందులో ఫాస్పరస్, కే పౌడర్ అంటే పొటాష్, ఎన్పికే అంటారు కదండి, అవన్నీ కూడా ఒక్కొక్క ప్యాకెట్ ఉంటాయి. ఇక మెటరైజం ఉంటుందండి, ఇది గ్రబ్స్ చాలామంది తెల్ల తెల్లటి లావు పురుగులు ఉంటున్నాయి మట్టిలో అంటుంటారు కదా, అది గ్రబ్స్ అండి, అవి కంట్రోల్ చేస్తుంది. ఇంకా చెదలు కూడా నివారించడానికి కూడా అది బాగా పనికొస్తుంది అనమాట. ఇంకా ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, అజుటో బ్యాక్టీరియా, అమోలియా గోల్డ్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక్కొక్క కేజీ అనమాట, ఒక్కొక్క ప్యాకెట్. ఇవన్నీ కూడా నేనేం చేస్తానంటే ఒక 20 కేజెస్ కంపోస్ట్లో మిక్స్ చేస్తానండి. వ్యామ్ మాత్రం ఇందులో కలపను. నేను మొక్కను నాటుకునేటప్పుడు ఈ వ్యామ్ పౌడర్ని వాడుకుంటాను. అందువల్ల ఇది ఒక్కటి మిగిలిచ్చి మిగతావన్నీ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక 20 కేజెస్ కంపోస్ట్లో కలిపేస్తానండి. ఇలా ఒక 20 కేజెస్ కంపోస్ట్ ఒక 100 రూపీస్ టబ్ తీసుకొని అందులో ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా, ఈ ఒక్కొక్క కేజీ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి, ఇంకా దీంట్లో పాసి ఎన్ పవర్ అండి, ఇది నిమోటోడ్స్ కంట్రోల్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆ కిట్లో రాలేదండి, కిట్లో మెటరైజం కానీ ఈ పాసి ఎన్ పవర్ కానీ ఇది ఆప్షనల్ అంట, ఏది కావాలంటే అది ఇస్తారంట. సో నేను ఏం చేశానంటే, ఇది లేదను, ఇది కూడా ఉంటుంది ఆ కిట్లో అనుకొని తెప్పించాను. తర్వాత కిట్ ఓపెన్ చేస్తే అది లేదండి, సో సపరేట్గా మళ్ళీ ఇది తెప్పించుకున్నాను. ముఖ్యంగా మట్టిలో మనకు నిమటోడ్స్ ప్రాబ్లమే, మిగతా వాటికంటే నిమటోడ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉండే మొక్కలన్నీ చనిపోవడానికి, మొక్కలు ఎలాంటి ఫ్రూటింగ్ రాకుండా సడన్గా చనిపోవడానికి కారణం కూడా నిమటోడ్సే అండి. సో ఇది ఈ ప్యాకెట్ మాత్రం నేను కంపల్సరీ వాడతాను. ఇయర్లీ 2 టైమ్స్ కలిపినప్పుడు మాత్రం ఈ ప్యాకెట్ ఏది ఉన్నా లేకపోయినా ఈ పాసి ఎన్ పవర్ మాత్రం నేను మట్టిలో కలుపుతూ ఉంటాను. అందువల్లనే సపరేట్గా ఈ ప్యాకెట్ తెచ్చుకొని మళ్ళీ కూడా కలిపేశానండి. ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఇది కలిపాను. ఇలా కలిపిన తర్వాత ఏం చేయాలంటే, మనం ఇది కప్పేయాలండి క్లాత్తో చుట్టేసి. చుట్టే ముందు ఏం చేయాలంటే, బెల్లము నీళ్లు కలపాలండి. బెల్లపు నీళ్లు చల్లేసి తర్వాత బాగా కలిపేసి దాన్ని పైన క్లాత్తో చుట్టేసేయాలి. ఇది ఒక 20 కేజెస్ కంపోస్ట్లో నేను కలిపానండి. మన దగ్గర 20 కేజెసే కాదండి, 30 కేజెస్, 40 కేజెస్ ఎంత ఉన్నా కూడా అంతలో మనం కలుపుకోవచ్చు. కాకపోతే నాకు టెర్రస్ మీద ప్లేస్ లేదు, ఇంట్లో ప్లేస్ లేదు. సో 100 రూపీస్ టబ్లో నేను ఇది కలుపుకొని ఇవన్నీ కూడా మన కిట్లో, అంటే బయో కిట్లో వచ్చిన బయో ఫర్టిలైజర్స్ అండి అవన్నీ కూడా, ప్రతి ఒక్కటి ఒక్కొక్క కేజీ ప్యాకెట్ అన్నీ కూడా ఇందులో కలిపేసుకొని బెల్లపు నీళ్ళన్నీ చల్లేసి ఇలా టైట్గా కాటన్ క్లాత్తో చుట్టేస్తున్నానండి. దీన్ని ఏం చేస్తానంటే, ప్రతిరోజు దీన్ని కలుపుతాను. బాగా కలిపేసి మళ్ళీ ఏమన్నా బెల్లపు నీళ్ళు మళ్ళీ చల్లేసి మళ్ళీ కలిపేసి మళ్ళీ మూత చుట్టేస్తా, అదే క్లాత్ చుట్టేస్తానండి, కాటన్ క్లాత్ చుట్టేసి 1 వీక్ అలా కలుపుతూ ఉంటాను. దాన్ని 1 వీక్ అలా కలిపిన తర్వాత, ఇది మట్టి మిశ్రమం అండి. ఈ మట్టి మిశ్రమాన్ని నేను దాదాపు 2 నెలలుగా ఆరబెట్టుకున్నా, అంటే దాన్ని ఇంతకుముందు వాడేసిన మట్టి మిశ్రమము అది ఆరబెట్టుకున్నానండి. 2 మంత్స్ నుంచి దాన్ని ఏం వాడలేదు. దాంట్లో ఏం చేశానంటే, 25 కేజెస్ 2 కంపోస్ట్ బ్యాగ్స్ ఇందులో యాడ్ చేశానండి. అంటే ఒక 2 బ్యాగ్స్ మట్టి మిశ్రమం ఉంటే 2 బ్యాగ్స్ కంపోస్ట్ ప్యాకెట్స్ అండి, కంపోస్ట్ బ్యాగ్స్ యాడ్ చేసిన తర్వాత. ఇది పొగాకు పౌడర్ అండి, మనకి మార్కెట్లో దొరుకుతుంది. నేను గాంధీస్ గార్డెన్ నుంచి తెప్పించుకున్నాను. గాంధీస్ కిచెన్ హోమ్ గార్డెన్ అనేసి ఉంది కదండి, వాళ్ళ దగ్గర నుంచి 2 ఇవి పొగాకు పౌడరు ప్యాకెట్స్ తీసుకొని ఇందులో కలుపుతున్నానండి. ఇది మాత్రం ఇది ఫస్ట్ టైం కలుపుతున్నాను. నాకు నిమటోడ్స్ అంటే
అంటే చాలా భయం. ఎందుకంటే ఇంత కష్టపడి మనం టెర్రస్ గార్డెన్ మనం యూజ్ చేస్తున్నాం, కానీ అది ఒక్కటి కంటికి కనిపించని ఒక శత్రువు అండి ఈ నెమటోడ్ అనేది. అవన్నీ కూడా కంట్రోల్ అవుతుంది ఈ వీటితో అనేసి ఉద్దేశంతోనే ఈ పొగాకు పౌడర్ కానీ ఈ నెమటోడ్స్ పౌడర్ కానీ, ఇంకా ఇది వేపపిండి అండి, 5 kgs వేపపిండి ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా యాడ్ చేయడానికి కారణం ఈ నెమటోడ్స్ కంటికి కనిపించని మన నెమటోడ్స్ ఇంకా గ్రబ్స్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయనే ఉద్దేశంతోనే ఇవి యాడ్ చేస్తానండి. 6 మంత్స్కి ఒకసారి తయారు చేసుకోవటం కాబట్టి మనకి ఇవి పెద్ద సమస్య అనిపించదు. ఎందుకంటే మనం తీసుకున్న జాగ్రత్తలే, మన మట్టి మిశ్రమంలో మనం తీసుకున్న జాగ్రత్తలే మనం మన దాని ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ రావడానికి కారణమండి. ఇందులో చూడండి, నేను 1 వీక్ తయారు చేసుకున్న ఇది బయో ఫర్టిలైజర్స్ కలిపి తయారు చేసుకున్న ఇదండి. దీన్ని కూడా ఇప్పుడు ఈ మట్టి మిశ్రమంలో వేసేసి అన్నీ బాగా కలిపేస్తాను కిందికి పైకి. అంటే నేను కలపలేనులేండి, ఇంత పెద్ద మట్టి మిశ్రమాన్ని కలపాలంటే నా వల్ల కాదు, వేరే అబ్బాయి చేత నేను ఇది చేయించుకుంటున్నాను. ఫైనల్గా ఇందులో నేను రైస్ హస్క్ యూజ్ చేస్తున్నానండి. రైస్ హస్క్ ప్లేస్లో మనం కోకో పీట్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ కోకో పీట్ వాడటం మానేసి 2-3 ఇయర్స్గా నేను ఈ రైస్ హస్కే యూజ్ చేస్తానండి. ఈ సంక్రాంతి ఈ టైంలో మనకి ఈ రైస్ హస్క్ అనేది బాగా దొరుకుతుంది. మన రైస్ మిల్స్ దగ్గర వెళ్ళి అడిగామనుకోండి, ఈ 25 kgs బ్యాగ్స్ బాగా ఈజీగా 50-100 రూపీస్లో మనకు దొరుకుతాయండి. 50 kgs పాత మట్టి అండి, వాడేసిన పాత మట్టి అంటే 2 మంత్స్గా దాన్ని ఆరబెట్టుకున్న పాత మట్టి అండి. అందులో 50 kgs కంపోస్ట్ యూజ్ చేశాను, 25 kgs రైస్ హస్క్ యూజ్ చేశాను, 7-10 kgs నీమ్ కేక్ పౌడర్ వాడానండి, ఇక పొగాకు పౌడర్ 2 kgs యూజ్ చేశాను. అవన్నీ కలిపిన మట్టి మిశ్రమం అండి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో, మనము ఇలా అదిమినప్పుడు అది ముద్ద ముద్దగా రాకూడదు, అలా వచ్చినప్పుడు అది మంచి మట్టి మిశ్రమంగా తయారవుతుంది. ఇక దీన్ని ఇక్కడితో కంప్లీట్ అవ్వలేదండి. దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నేను తయారు చేసుకున్న వేస్ట్ డికంపోస్ట్ వాటర్ అండి ఇది. దీన్ని ఈ మట్టి మిశ్రమం మీద, అంటే తయారు చేసుకున్న మట్టి మిశ్రమం మీద ఒక లేయర్ లాగా చల్లేస్తున్నానండి. అంటే బాగా వాటర్ ఎక్కువగా చల్లేసి నీళ్లు కారిపోయేటట్లు కాకుండా పలుచని ఒక పొరలాగా చల్లేస్తున్నాను. ఎందుకంటే ఇది సమ్మర్ అండి, నేను ఇది వాడుకునేటప్పుడు ఇంకా టైం పడుతుంది మట్టి మిశ్రమం. సో ఏం చేస్తానంటే ఈ వేస్ట్ డికంపోస్ట్ వాటర్ని తో బాగా స్ప్రే చేసేసి దీని మీద మన గోనె సంచులు ఉంటాయి కదండి, ఆ గోనె సంచులు కప్పేస్తాను. ఈ గోనె సంచులు కూడా నేను మా ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు వాడిన గోనె సంచులు అండి. అవన్నీ కూడా అలానే దాచిపెట్టేసుకొని ఎవ్రీ ఇయర్ ఇలా వాడుకోవడానికి ఉపయోగిస్తున్నానండి. ఇంకా మనము సమ్మర్ వస్తుంది కదా, మనం మొక్కలు కవరింగ్ చేసుకోవడానికి కూడా ఇది బాగా పనికొస్తాయి. ఇవి పడేయకూడదండి, చాలా జాగ్రత్తగా వాడుకోవచ్చు. ఈ వేస్ట్ అనుకొని మనం పడేయటం కంటే వాటిని మనము ఉంచుకున్నాం అనుకోండి చాలా బాగా పనిచేస్తుంది. ఇలా మన గోనె సంచులన్నీ కూడా ఈ మట్టి మిశ్రమం మీద బాగా కప్పేశానండి. ఇది వాటర్ కలుపుతున్నాను. ఫైనల్గా నేనేం చేస్తున్నానంటే, మార్నింగ్ టైమ్స్ వచ్చి మామూలు వాటర్ మొక్కలకు నీళ్లు చల్లుతాం కదా, ఆ చల్లేటప్పుడు దీని మీద కూడా ఇలా చల్లేస్తున్నానండి. అంటే ఒక స్ప్రే లాగా స్ప్రే చేస్తున్నానని చెప్పొచ్చు దీన్ని. ఒక 3-4 రోజులు ఇలా బాగా నీళ్లు చల్లేసిన తర్వాత ఆ మట్టి మిశ్రమంలో నేను ఈ నర్సరీ మేళాలో తెచ్చుకున్న మొక్కలన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నానండి. ఇంకా అంత చక్కగా బాగా బతికిపోయినాయండి. 5 డేస్ తర్వాత నాటేశాను కదా, చూడండి ఇది ఈ మొక్కకి నేను కొన్నప్పుడు ఎలాంటి చిగుర్లు లేవు, మొగ్గలు లేవు. ఇప్పుడు చూడండి ప్రతి కొమ్మకు చివరిలో మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. మంచి మట్టి మిశ్రమాన్ని మనం ఒకసారి 6 నెలలకు ఒకసారి తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, 6 నెలలంతా కూడా మనం ఏ మొక్కలు తెచ్చుకున్నా కూడా వాటిని నాటుకోవడానికి వెంటనే నాటుకోవడానికి బాగా పనికొస్తుంది. పైగా ఇది ఇంకా మట్టి మిశ్రమం ఇంకా రోజులు గడిచే కొలది కూడా బాగా మగ్గుతూ ఉంటుందండి. సో ఈ విధంగా తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని నేను ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ తయారు చేసుకుంటానండి. ఒకసారి ఇప్పుడు ఫిబ్రవరి, ఒకసారి మళ్ళీ జూలై కానీ ఆగస్టు కానీ ఈ 2 మంత్స్లో ఒకసారి చేసుకుంటాను. ఇలా 2 ఇయర్లీ చేసుకొని ఆ మట్టి మిశ్రమాన్ని నేను వాడుకుంటూ ఉంటానండి. మనము మొక్కలను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నా నాటుకోవాలంటే ఫిబ్రవరి కానీ జూలై ఆగస్టు కానీ బెస్ట్ టైం అండి. ఆ టైంలోనే నేను ఈ విధంగా మొక్కలకి కావాల్సిన మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్, బాయ్ బాయ్.